అనాది కాలం నుంచే ఈ భారత భూమిని రాజవంశస్థులు మహాసంస్థానాలు పరిపాలించాయి. కానీ భారతదేశ ఇతిహాసం 34 సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యింది. భారతదేశపు కంచు యుగపు సంస్కృతి ప్రాచీన ఆసియా దేశపు సంస్కృతికి సమానమైనది. 5000 సంవత్సరాల క్రితం ఉన్న సింధు నది నాగరికత ప్రపంచంలో ప్రాచీన సంస్కృతులలో ఒకటి. తరువాత ఆర్యులు ప్రాచీన ద్రావిడులతో సంపర్కాన్ని సాగిస్తారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మహావీర్ మరియు గౌతమ బుద్ధుని జననం భారతదేశ ఇతిహాస దాఖలాలుగా ప్రారంభమయ్యాయి. సుమారు 1 నుండి 15వ శతాబ్ద కాలంలో అతిపెద్ద ఆర్థ వ్యవస్థని భారతం నియంత్రిస్తూ ఉంది. ఇతిహాసాల చరిత్ర ప్రకారం ఉత్తర దక్షిణ భారతదేశాల్లో కళ్యాణ చాళుక్యులు, కళచూరులు, కడంబర్లు, రజపోతరులు, పాలరులు, చాందేలర్లు, చౌహానరులు, పల్లవులు, రాష్ట్రపోతరులు వాళ్ల రాజ్య పాలనను అనుసరించి అద్భుతంగా రాజ్యపాలన కొనసాగించారు. వారు శిల్పకళలు, నాట్యకళల్ని ఎంతగానో అభివృద్ధి చెందేలా చేశారు. కళచూరులు నందిని, కదంబరులు సింహాన్ని, చోళరులు పులిని, రాష్ట్రకూటర్లు గరుణ్ణి చిహ్నాలుగా ఏర్పరచుకున్నారు. ఈ అన్ని సామ్రాజ్య ఆచార వ్యవహారాలు, సంస్కృతి అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికీ ఆనాటి రాజవంశస్థులు వాటిని కొనసాగిస్తూ ఆచార సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. ఈ రాజ్య మందిరాల్లో విచిత్ర చట్ట సంప్రదాయాలు, ముద్రికలు ఆనాటి సంస్కృతి సంప్రదాయాలను వివరంగా ముద్రించి వాటి గురించి అద్భుతంగా వివరించగలిగే సమయ సూచికే ఈ గడియారం. ఏంటి, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఈజ్ దిస్ ద వే టు ఎక్స్పెరిమెంట్? ల్యాబ్కి వచ్చే ముందు సరిగ్గా చదువుకుని రావాలని తెలీదా మీకు? వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ హియర్? సరిగ్గా నేర్చుకుని రండి. ఎవ్వడే వీడు ఇలా ఆడుతున్నాడు? ఈ రోజు ఇంట్లో బాగా తిట్లుతున్నాడు అనుకుంటాను, అందుకే ఇలా. ఇలాంటి ఏ కారణం చేత వదలకూడదు సార్. వీళ్ళని ఎన్కౌంటర్ చేసి పారేయాలి. చేద్దాంలే. హలో సార్. హలో శంకర్, నాకు హైకమాండ్ నుంచి చాలా ప్రెషర్ వస్తుంది. సార్, వీలైనంత త్వరలో ఆ చాప్టర్ని క్లోజ్ చేయండి. గాట్ ఇట్? ఓకే సార్.
నాకు కారణాలు అనవసరం. ఈ కేసుని సీరియస్గా తీసుకుని ముగించండి. ఓకే సార్. ఏమై సార్? ఏలేదయ్యా, వెళ్ళిపడితే. సాయంత్రం అయిపోతుంది, ఇంటికెళ్ళవా? ఇంకా లేదు. హిస్టారికల్ ప్రాజెక్ట్ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, సో ముగించుకొని వెళ్తా. సరే సరే. డాడీ అక్కడున్నారు కదా, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాగే ఉండరు. ఎప్పుడు చూసినా హిస్టారికల్ థింగ్స్ గురించి, రాజుల రాజ్యం గురించి ప్రాజెక్ట్ చేస్తారు. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళతో నువ్వు కలిసి తిరగకూడదు. ఏంటి, ఇట్స్ వార్నింగ్. ఓకే సరే డాడ్, అలాగే. మరొకరికి హ్యాండ్ ఓవర్ చేస్తా. అక్కడ చూసావా, ఏదో బిడ్డ ఏడుస్తుంది. ఎక్కడ్రా? అదిగో అక్కడ్రా. పాపం పసిపాడిని ఎందుకండి పచ్చబొట్టుతో హింసిస్తున్నారు? ఇది తరతరాలుగా వస్తున్న రాజవంశస్థులు ఆచరించూ వస్తున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ప్రకారం ఈ వంశంలో పుట్టిన ప్రతి పసిబిడ్డలకు ఆ కాలపు పరిపాలన రాజ్య ముద్రలను మాలాంటి వాళ్లతో పచ్చబొట్టు వేస్తారు. అవును, రాజుల కాలపు ముద్రని ఇప్పుడెందుకు వేస్తున్నారు? అది నువ్వాగబ్బా, ఇది చెప్పే విషయం కాదు, మీరు తెలుసుకునే విషయం కాదు. వాటి గురించి మీకెందుకు, మీ పని చూసుకుని వెళ్ళండి. బయలుదేరారా? ఆగరా మావా. ఏంట్రా ఇది మావా? నాకెందుకు ఇది తప్పుగా అనిపిస్తుందిరా. ఏంట్రా ఆలోచిస్తున్నా? అది ఆ పసిబిడ్డ మీద పచ్చబొట్టు వేసేది చూస్తుంటే ఏదో ఉంది మామా. అది ఎందుకు ఉండొచ్చు? వీడి దగ్గర ఎప్పుడైతే ఎందుకలా వేస్తున్నారు? రే శాస్త్రి, వాళ్ళే చెప్పారు కదరా ఏదో శాస్త్రం అని. కాదు మామా, అది ఇప్పుడు నీకేంటి, దీని గురించి తెలుసుకోవాలంతే కదా. వచ్చి బండెక్కు, త్వరగా వెళ్తాం. ఏంటి ఇలా వచ్చారు, ఏంటి విషయం? ఏమీ లేదు, మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. శాస్త్రికి అందులో ఏదో ఒక చిన్న డౌట్ అంట. సో మీ దగ్గరికి తీసుకొస్తే ఏదైనా విషయం తెలుసుకోవచ్చని నేనే తీసుకొచ్చాను. ఓ, ఏ ఇన్సిడెంట్, ఏమైంది? ఈ డౌట్ మీకు ఒక్కరికే కాదు, ఈ విషయం గురించి చాలా మంది డౌట్గానే ఉంది. అదేంటో తెలియట్లేదు, ఆ పసిబిడ్డకి పచ్చబొట్టు వేస్తున్నప్పుడు ఏదో ఉన్నట్టుగా అనిపిస్తోంది. మేము అనేక రాజవంశాల గురించి ఇన్ఫర్మేషన్ స్టడీ చేశాం, అలాగే పచ్చబొట్టు కూడా. ప్లీజ్ దాని గురించి కాస్త వివరంగా చెప్తారా? ఈ పచ్చబొట్టు వేసేది ఈ రోజు నిన్నటిది కాదు, అవంతా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చే అలవాటిది. రాజవంశస్థుల ఐశ్వర్యం సంపద ఎవరికీ తెలియకుండా రహస్య స్థలాల్లో ఉంచి దానికి ఒక కోడ్ వర్డ్ లేక ఒక ముద్ర ఇచ్చి వాళ్ళందరూ గుర్తుపెట్టుకునేలా వాడుకునేవారు.
ఇలా వేసే గుర్తులను రాజవంశస్థుల్లో పుట్టిన పిల్లలకు గుర్తుగా వేసేవారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత వారి దాచి ఉన్న సొమ్ము వారి వంశస్థులకే దొరకాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? వెరీ ఇంట్రెస్టింగ్. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఒక పుస్తకం ఉంది. ఏం పుస్తకం? మగవీడు రాసిన గడియార పుస్తకంలో సంపూర్ణంగా వివరాలుంటాయి. కావాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవచ్చు.